ధాన్యం కొనుగోలు సమయంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి 1800-425-8187 నెంబర్తో కాల్ సెంటర్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ జీరవి. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జీరవి తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఫిర్యాదులు స్వీకరించే దిశగా దర్రర్ క్యాంప్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ను కలెక్టర్ సోమవారం ప్రారంభించి సంబంధిత పోస్టులను ఆవిష్కరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ నెంబర్ 1800-425-8187 సంప్రదించవచ్చునని కలెక్టర్ రవి ఈ సందర్భంగా తెలిపారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన నాణ్యమైన వరి పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే దిశగా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో వానాకాలం పంట కింద 2.93 లక్షల ఎకరాల వరి సాగు జరిగిందని, 6.5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు అంచనాతో జిల్లాలో 392 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 302 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ రవి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలన్నారు. దీనికోసం క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేరుగా రైతుల వద్ద నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారుల నుంచి చేయమని స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం నాణ్యత ప్రమాణాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారన్నారు. రైతులు సదరు నాణ్యతను పాటిస్తూ తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తామని కలెక్టర్ రవి స్పష్టం చేశారు. రైతులు ఈ కాల్ సెంటర్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ రవి కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, డిఎం సివిల్ సప్లైస్, డీసీఓకు సంబంధించిన అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాటరీ ద్వారా వైన్ షాపుల రిజర్వేషన్ కేటాయింపు ఖరారు. జిల్లా కలెక్టర్ జీరవి. లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలో వైన్ షాప్ రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జీరవి వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్ షాపుల రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని 71 A4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మరియు అబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గౌడ కులస్తులకు 14, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరి షాపులను లాటరీ ద్వారా కేటాయిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పారదర్శకంగా రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలో ఎస్టీ నోటిఫైడ్ ప్రాంతాలు లేనందున ఎస్టీలకు షాపు రిజర్వేషన్లు కేటాయించలేదని, గౌడ కులస్తులకు 14 షాపులు, ఎస్సీలకు 8 షాపులు కేటాయించడం జరిగిందని వివరించారు. ఎస్సీలకు మరియు గౌడ కులస్తులకు రిజర్వ్ చేసిన షాపుల ఎంపిక ప్రక్రియను లాటరీ ద్వారా 14 సైకిళ్లలో నిర్వహించారు. మొదటి 8 సైకిళ్లలో మొదలు తీసిన నెంబర్ ఎస్సీలకు, తర్వాత తీసిన నెంబర్ గౌడ కులస్తులకు కేటాయిస్తూ 9వ సైకిల్ నుంచి 14 సైకిళ్ల వరకు మొత్తం గౌడ కులస్తులకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మిగిలిన 49 షాపులకు అన్ని వర్గాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. డిసెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 30, 2023 వరకు ప్రస్తుతం కేటాయించే షాపుల లైసెన్స్ ఉంటుందని, ప్రతి షాప్కు 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వైన్ షాప్ కేటాయింపు ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ మొదలైన అంశాల షెడ్యూల్ను ఆబ్కారీ శాఖ కమిషనర్ లేదా సంచాలకులు ప్రకటిస్తారని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి, సమేత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష. రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొడిపల్లి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయడానికి గాను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాలరెడ్డి మరియు దీక్షలో పాల్గొన్న నియోజకవర్గం ఇన్ఛార్జి ముదిగంటి రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి అంటేనే ఉరి అని రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ విధానాలను రైతులు గమనిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు రైతుల యొక్క వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, వరి కొనుగోలను త్వరతగతిన పూర్తి చేయాలని, అదేవిధంగా రానున్న వేసవిలో ఖచ్చితంగా వరిని పండించేయాలని రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని, ఈ వరి అంటే ఉరి అన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు
కార్యక్రమాన్ని దీక్షా కార్యక్రమాన్ని కలెక్టరేట్ ముందట చేయడం జరుగుతుంది. అదే విధంగా రైతులపై ఏదైతే కపట ప్రదర్శిస్తున్న కేసీఆర్ కేంద్రం ప్రతి గింజను కొంటున్నాం అంటున్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కొనడం లేదు, ఇప్పుడు ఎందుకు కొనవు, నేనే కొంటున్నా నా పైసలే పెడుతున్నా అని అనేక సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై నెట్టివేయడం చాలా దురదృష్టకరం. రైతులకు కాళేశ్వరం గట్టి లక్ష కోట్లు 150,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని గట్టి ఆ రైతులకు నీరిచ్చి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తలేదు అని చెప్తున్నావు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా వరి పండియద్దు అని అధికారికంగా ప్రకటన రాలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి నువ్వు నేను అన్ని రాష్ట్రాల కంటే అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పడం కాదు. ఈరోజు పెట్రోల్ ధరలు కూడా చూస్తే అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి. ఏమనంటే కేంద్రాన్ని తగ్గించమని కేంద్రంపై నెట్టివేసే విధంగా మాట్లాడుతున్నావు. ఆ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే రైతులపై భారం కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిని, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నాయి. అరవింద్ గారు అనేక సందర్భాల్లో కూడా పత్రికా విలేకరులతో కూడా వీడియో చూపించడం జరిగింది. అయినప్పటికీ నువ్వు మొత్తం చెప్పేటి అన్ని అబద్ధాలే. వరి పంట నిషేధాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒకప్పుడు చెప్పినట్టుగా రైతు పండించినటువంటి ధాన్యం ఇంత చివరి గింజ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రోజుకొక ప్రకటనతో రైతులను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. వరి ఏదైతే ఉందో అది వేస్తే ఉరి అని చెప్పి రైతులు ఉరి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఒక మినిస్టర్ ఏమో పంట కొనుగోలు చేయమంటారు, ఇంకొక మినిస్టరు పంట పండించుకోండి మాకు అభ్యర్థులేదు. కలెక్టర్ ఏమో మరి సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎవరి కూడా అమ్మకూడదని చెప్పి కట్టడి చేస్తాం. మొత్తం అయోమయం, ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఒక అవగాహన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా రైతుల్ని అయోమయం. టీఆర్ఎస్ నాయకులు ఎల్రమ్లను కలిసిన టీఎన్జీఓ ట్రిసా నాయకులు, మాజీ మంత్రి టీఆర్ఎస్ నాయకులు ఎల్రమ్లను సోమవారం జగిత్యాలలోని వారి నివాసంలో టీఎన్జీఓ జగిత్యాల జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్, ట్రిసా జిల్లా అధ్యక్షులు ఎండీ వకీళ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్రమ్న తనను కలిసి పుష్పగుచ్చం అందించి తన ఉన్నతిని కోరిన టీఎన్జీఓ ట్రిసా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగశ్రావణి సమీక్ష సమావేశం. మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సోమవారం పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగశ్రావణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులను ఆరా తీశారు. టెండర్లై కూడా ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులతో పాటు నూతనంగా చేపట్టిన అంశాలపై సమీక్షించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రీ పార్కు పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే చింతకుంట చెరువు వద్ద టీఆర్ నగర్లో నూతన పార్కు ఏర్పాటు పనులను ప్రారంభించాలన్నారు. అభివృద్ధి పనులు ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఏఈ అయ్యూబ్ ఖాన్, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు సీఎస్సీలను అవమానించే విధంగా మాట్లాడిన ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి. ఎంపీ తీరుకు నిరసనగా జగిత్యాలలో రాస్తారోకో. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఎస్సీ ఎస్టీ చట్టాలను అవమానించే విధంగా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ యావత్ ఎస్సీ ఎస్టీలను అవమానించారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఏవైఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్కల గంగారాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా కమిటీ సభ్యులు దుమల రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ తీరుకు నిరసనగా సోమవారం స్థానిక తహసీల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రశాంతత నెలకొంది. ఈ సందర్భంగా ముల్క గంగారాం, దుమల రాజ్కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా పార్లమెంట్ చేసిన చట్టాలను తులకం చేసి మాట్లాడడం బాధాకరమన్నారు. రాజ్యాంగాన్ని యావత్ ఎస్సీ ఎస్టీలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అవమానించిన ఎంపీ అరవింద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే అరవింద్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బాలిశంకర్, కాంపెల్లి హనుమానులు, గజ్జల రాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి, కొప్పుల వెంకటరమణ, చిర్రా గంగాధర్, ఎనగందల మోహన్, చిత్తారి ప్రభాకర్, మేక పవన్, కంటే అంజయ్య, మంత్రి లక్ష్మణ్, వినోద్, సతీష్, దులూరి వంశీ, శ్రీనివాస్, గంగారాం, సింగం మధు, గంగాధర్తో పాటు పలువురు ఉన్నారు. బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వేముల సుభాష్ నియామక పత్రాన్ని అందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బీర్సానికి చెందిన వేముల సుభాష్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియమించారు. ఈ సందర్భంలో వేముల సుభాష్ నియామక పత్రాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి సోమవారం జగిత్యాలలోని తన నివాస గృహంలో అందజేశారు. పార్టీ పటిష్టతకు మండలంలో కృషి చేయాలని జీవన్ రెడ్డి సందర్భంగా అభినందించి సూచించారు.